నాగేష్ గారు నేను ఓపెన్ గా అంట, అంటే మీ మంచి జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయ రొంపిలో మీరు ఒక పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు అంటే ఏమంటారు? మీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు పరిపాలన ఎట్లున్నది అని అంటే మీరు ఏమంటారు? టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అనే వాళ్ళు ఇక్కడ స్పెషల్గా ఒక్క పని కూడా, కొత్త ప్రాజెక్ట్ ఒక్కటి రాలే. అంటే ఇక నేను స్టేట్గా అడిగేస్తాను, అడగబడు డైరెక్ట్. ఇంకా నాగేష్ ఎన్ని పార్టీలు మారుతాడు? ఆలేరు కోసమే నేను పార్టీ మారిన. నేను వేరే ఒక రెండు పార్టీలే మారేది కావచ్చు, మీరు బీఆర్ఎస్లో కలిసి కాంగ్రెస్లో, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అంతేనా? అంటే ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉండి, ఇంత రాజకీయ అనుభవం ఉన్న నాగేష్ ఇవాళ రాజకీయ వ్యవస్థలో మరుగున పడ్డాడు అనుకోవచ్చా? మరుగున పడలే, కొంత వెనకబడ్డాను. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అన్నదానికి మీరు నిదర్శనం అనుకోవచ్చా? ఇప్పటిదాకా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట తిట్టని ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కండి. కడుపులో మీకున్నదా లేదా కేసీఆర్ని తిట్టాలని? నేను చేసి మరి ఇంత డెవలప్మెంట్లు చేసినా, ఇంత రోడ్లు వేసినా, ఇంత ప్రజలకు ఏదో చేయాలని చూసినా కూడా ఎందుకు ఆలయ ప్రజలు మళ్ళీసారి ఆదరించలేకపోయారు నాగేష్? రైట్, మీరు అడిగిన పాయింట్ చెప్తాను. కానీ ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అయితే మినిస్టర్ అన్న కావాలి, లేకపోతే ఏదన్నా మంచి పదవిని తీసుకోవాలి, ఎమ్మెల్యేకు మించిన పదవి. కానీ మీ జీవితంలో మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీరు జెడ్పీటీసీ పడిపోయారు. నేను పడిపోయేది ఎందుకంటే రాజకీయాల్లో ఆలయం నుంచి మీరు పోటీ చేయాలంటే 100% పోటీ చేస్తాను. ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ? ఎస్. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆడ ఆల్రెడీ బీర్లయ్యలే ఉన్నాడు. మీరు బీలయ్యలేని కాదని చెప్పేసి మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? నాగేష్ అనేవాడు ఆల్రెడీ ఎమ్మెల్యే, నా తర్వాతనే మిగతా వాళ్ళందరూ చెప్పుకోవాల్సి వస్తుంది పేర్లు. ఐలేయను కాదనో, లేకపోతే సంజీవ్ రెడ్డిని కాదనో, లేకపోతే శోభన్ కాదనో మీకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా హామీ ఇచ్చారా? ఒకటి ఇవ్వబ్బా, నేను అడిగినాను సమాధానం చెప్పండి. మీరు నాకు ఇచ్చే హామీ, నాకు క్రాంతి ఇవ్వచ్చు, లేకపోతే భ్రాంతి ఇవ్వచ్చు, ఇంకోరు శాంతి ఇవ్వచ్చు, అది కాదు. నాకు సెకండ్ పాయింట్ లేదు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకుంటాను. మీరు మీరు ఇంత ముందుకు దాదాపు ఒక 6 నుంచి 7-8 మంది పేర్లు చెప్పారు కదా, వాళ్ళందరినీ కాదని చెప్పేసి నాగేష్కి ఎందుకు ఇస్తారు? అంటే సీటు ఇయ్యనందుకే మీరు టీఆర్ఎస్, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి నుంచి బయటకు వచ్చారంటే ఏమంటారు? డిమాండ్ అక్కడ ఉంటే మనల్ని ఏ రకంగా వాడుకోవాలో అమెరికాలో కూడా పట్టుకొస్తున్నారు. మన అవసరం వాళ్ళకి లేదు. అంటే మీ తోటి పోటీ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు, మీరు ఎందుకు అంత స్థాయికి ఎదగలేకపోయారు, జెడ్పీటీస్కి పడిపోయారు?